నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు 3 నెలల పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ నిన్న మొన్న చూస్తే మాత్రం పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఇక వరుసగా కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి, వరుసగా కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషను. నిన్నటికి నిన్న ఒక సభలో ఒక వేదిక ద్వారా 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉండరు, ఏడాదైనా ఈ ప్రభుత్వము ఉంటుందో ఊడుతుందో అనేటువంటి కామెంట్ చేశారు. అసలు ఎందుకు ఈ కామెంట్ చేస్తారు? గతంలో బీజేపీ కూడా ఏడాదైనా ఉంటుందో ఉండదో, 6 నెలలకే ప్రభుత్వం పోతున్నటువంటి కామెంట్స్ చూసాం. రాజాసింగ్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీ నాయకులు కావచ్చు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు మనతో పాటు. అక్క నమస్తే. నమస్తే. సో ఎట్లా చూడొచ్చు రాష్ట్ర రాజకీయాలు చూస్తే మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ తెర మీదకి వచ్చారు, ఏడాదైనా ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అంటున్నారు, 20 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు, ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్? అదే అంటా ఉన్నా, ముందుగాల వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకి టచ్లో ఉన్నారా లేదా చూసుకోమని చెప్తా ఉన్నాము. సో మా ఎమ్మెల్యేలు మీకు టచ్లో కాదు, మీ ఎమ్మెల్యేలు మీకు టచ్లో ఉన్నారా ఒకసారి ఫోన్ చేసి కాంటాక్ట్లోకి తీసుకోండి, అదొకటి. తర్వాత ఇష్టారీతిన ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతూ ఉన్నారు, బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నారు, అది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. మేము మొదలు పెడితే ఇంకా మరీ వరస్ట్గా ఉంటుంది. గతంలో మీ మనవాన్ని ఇట్లా అందరూ అంటూ ఉంటే కూడా గున్న ఏనుగు పిల్ల ఏనుగు అంటుంటే కూడా ఆపినం అనద్దని. తర్వాత మీ ముక్కుల గురించి మాట్లాడితే కూడా బాడీ షేమింగ్ వద్దన్నాం. మీరు లిల్లీ పుట్టు గిల్లి పుట్టు అని అంటే మీరు ఏమైనా గెలివరా? మేము క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఇంకొకసారి మరుగుజ్జులు అందరూ ఆత్మగౌరవం దెబ్బతినేటట్టుగా మాట్లాడినారు, ఒకసారి బయటకు వచ్చి వాళ్ళకి అందరికి క్షమాపణ చెప్పండి. లిల్లీ పుట్టు అంటే వాళ్ళనే అంటారు అన్నమాట. సో అదొకటి. తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రతిసారి కూలుస్తాము చేస్తామని అంటే అది బీజేపీ వాళ్ళు పక్క రాష్ట్రాలలో వాళ్ళకి చేసిన అలవాటే కదా. చేసి అట్లా అలవాటు పడిపోయి వాళ్ళు మాట్లాడినారు, కానీ అది తెలంగాణలో నడవదు. తెలంగాణలో పూర్తి సంపూర్ణ మంచి మెజారిటీతోని ఇక్కడ కూటమి గీటం కూడా ఏం లేదు, మంచిగా ఇచ్చిండ్రు, కరెక్ట్ మ్యాండేట్ క్లియర్గా ఇచ్చిండ్రు, అంతా బాగుంది. సో అది బీజేపీ వాళ్ళని వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ నడవడంలో ఇంకా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. అనుకున్న కాడికి ఆ ఉన్న 4 సీట్లన్నా రిటైన్ చేసుకోవాలి వాళ్ళు కాబట్టి ఏదో కడుపు తిప్పలు మాట్లాడుతున్నాం. మధ్యలో ఈయనకేమైంది అంటున్నా, ఇప్పుడు ఈయన 10 గెలిచినా 5 గెలిచినా ఈయన ప్రధానమంత్రి అయ్యేది లేదు, వీళ్ళు కేంద్రంలోకి పోయేది లేదు, ఆల్రెడీ బిడ్డ ఆడ ఉంది, అవన్నీ స్థానభ్రంశం అంటారు కదా, అది చెంది ఆ ప్రగతి భవన్ కోల్పోయి మతి స్థిమితం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారు కేసీఆర్. ఇప్పుడు ఆల్రెడీ బిడ్డ గురించి ఇన్ని రోజుల తర్వాత లేదు, నిన్ననే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేమని చెప్తాడు, అప్పటి కూడా ఆమె ఏదో బీజేపీ వాళ్ళు కక్షగట్టి చేస్తున్నారని మాట్లాడింది. మరి అదే ముక్క ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలే? తన స్వప్రయోజనాల కోసం, తన బిడ్డ ప్రయోజనాల కోసం ఇక్కడ తాకట్టు పెట్టిండి సీట్లని. చూస్తూనే ఉన్నాం 5-6 సీట్లు గెలిపించే దిశగా ఆయన ఎంత తీవ్రంగా కృషి చేస్తున్నాడు. సో ఇద్దరిని బొంద పెడతారు. అంతకుముందు కొంత గొప్ప కేసీఆర్తో కలిసి రాకపోతే వెళ్ళడం ఏమన్నా ఆదరించేటోళ్ళేమో జనాలు, కానీ ఇప్పుడు కేసీఆర్ అనే దాంతో కప్పుకొని వస్తున్నాడు కాబట్టి ఆ బీఆర్ఎస్ బీజేపీ 2-1 అని తెలిసి ఇద్దరిని ముంచేస్తారు తెలంగాణ ప్రజలు. అదొకటి క్లారిటీ. తర్వాత ఇకపోతే మేము కూడా అనకూడదని ఊపుకుంటున్నాం. ఇప్పుడు నిన్నటికి నిన్న అక్కడ హరీష్ రావు ఒక ఆవిడ మాట్లాడతా, వాళ్ళ పార్టీ ఆమె ఏమో ఏ గుడ్డి చిలుక ఆ పలుకులే వలుకుతుందని, అక్కడి నుంచి గతంలో ఇక్కడికి వచ్చింది ఆమె. ఆమె పేరు కూడా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. రాగానే ఇక్కడ న్యాయ జోడో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అంటే తిరిగింది, అధికార ప్రతినిధిగా మా పార్టీ నుండే. మొన్ననైతే పోయి ఆడ ఏదో టీఆర్ఎస్ వస్తుంది అనుకుని ఆయనతో పోయి జాయిన్ అయింది. హరీష్ రావు అట 6 అడుగుల బుల్లెట్ అట. ఏమైంది బుల్లెట గిల్లెట? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఎంత ఇక ఆయన ఏమన్నట్టు, ఆయన గెలిచినట్ట, వాళ్ళ పార్టీ ఓడినట్ట, ఆయన ఓడిపోయినట్టే అని మేము చెప్తా ఉన్నాం. సో 39 మంది ఉన్నా ఇటు నల్లకెళ్ళి 20 మంది ఇటు వచ్చే పరిస్థితే ఉంది ఆయన మాట్లాడే. కానీ ముఖ్యంగా భవానీ రెడ్డి గారు, మీరు మీ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని వేదికల మీద, కొన్ని సభల్లో, కొన్ని సమావేశాల్లో మాట్లాడారు, 25 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, మేమే ఇప్పుడు వద్దని ఆపినమంటున్నారు. వాళ్ళేమో 20 మంది అంటూ కేసీఆర్ అంటున్నారు. నిజానికి ఎవరికి టచ్లో ఉన్నారు? ఎగ్జాక్ట్లీ, మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు గడిచిన 2-3 నెలలుగా అదే చెప్తా ఉంటారు, మాకు అవసరమే లేదు మా పార్టీకి క్లియర్గా మంచి 64+1 దాంతో మేము మంచి అధికారంలో ఉన్నాము, మమ్మల్ని ఏమనంత వరకు మిమ్మల్ని వదిలేస్తాము. 39 మంది మీరు మంచిగా గౌరవంగా ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, జనాల సమస్యల మీద మాట్లాడండి, వాళ్ళ పక్షాల నుండి పోరాటం చేయండి, మంచి బలమైన సూచనలు, మంచి ఆరోగ్యకరమైన కామెంట్స్ ఇవ్వండి మాకు అని చెప్పిను. అట్లా అన్నాక కూడా మళ్ళా డిస్పైట్ ఆఫ్ దాట్ ప్రతిసారి మీ ప్రభుత్వం ఉండదు, కూలుతుంది, మీ వాళ్ళు టచ్లోకి ఉంటారంటే నువ్వు టచ్ చేస్తే మేము పోక్ చేస్తాం, నువ్వేమంటారు కదా, నువ్వు పోక్ చేస్తే ఇఫ్ స్క్రాచ్ మీ అయిపోకు, అట్లనే ఉంటుంది పరిస్థితి. అనవసరంగా గెలికితే
వాళ్ళే యుద్ధాలకు వస్తారు. ఇప్పుడు అధికారం ఉన్న పార్టీకి వస్తారు ఎవరన్నా కానీ, అధికారం కోల్పోయి అది కేడుస్తుంటే బిడ్డ గారీతుంది, కొడుకు ఆరీతి, అల్లుడు ఆరీతి, సర్వం ఫ్యామిలీ మొత్తం కుంభకోణాలలో నిలిపోయినాక ఒకరు తీహారు ఒకరు చెల్లపల్లి జైలు పోయే స్థితిలో ఉన్నాక నీ పార్టీలకు ఎవరు వస్తారు? అదే చెప్తున్నాం, అది భ్రమించి మాట్లాడుతున్నారు. దేని ఇటు గోటు ఎర్రగడ్డ అని చెప్తా ఉన్నాం. ఒక్కరు కాదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడని కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరని కాదు, నిన్న మొన్నటిదాకా కూడా ఏదైతే బీజేపీ నేత అయినటువంటి ఏలటి మహేశ్వర్ రెడ్డి కూడా మా ఒక్క ఎమ్మెల్యే టచ్ చేసిన 48 గంటల్లో ప్రభుత్వం అంటే మాకు అవసరమే లేదని మొదలై చెప్పినాం. ఇప్పుడు ఏమంటామంటే వాళ్ళకు మాట్లాడడానికి ఏం లేదు. మొన్నటిదాకా రైతు భరోసా ఇయ్యలేదు, ఆల్రెడీ రైతు బంద్ పడింది, దాని తర్వాత ఏమడానికి లేదు. ఐకేపీ సెంటర్లు గత ప్రభుత్వం కంటే కూడా ఈ టైం వరకు వాళ్ళు ఓపెనే చేయలేదు. April 13 తర్వాత 14 తర్వాత ఓపెన్ చేసిన వాళ్ళు. మేము ఆల్రెడీ కొంటనే ఉన్నాము 2.8 లక్షలు, ఇప్పుడు నిన్నటిదాకా 70 లక్షలు, తర్వాత అన్ని కొన్నాక ధాన్యం మెట్రిక్ టన్ల ధాన్యం కొన్నాము 2,80,000 మెట్రిక్ టన్ల ధాన్యం కొన్నాము. ఇంకా ఏం అనడానికి లేదనమాట. ఇస్తాను అక్కడికి మంచిగా 6 గ్యారంటీలలో అమలు చేసినాము. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తేనే ఉన్నాము, 35 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేయని చేసినాము. తర్వాత మళ్ళా సిలిండర్ గ్యాస్ సిలిండర్ 500 అని చెప్పినాము అది ఇచ్చినాము. 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అన్నాము అది చేసినాము. ఆరోగ్యశ్రీని పెంచినాము. ఇంకా అనడానికి ఏం లేదు. 5 ఎకరాలు దాటి పడినే పడింది రైతు బంధు కూడా. నేను అదే చెప్తా ఉన్నాను, అన్నీ అయిపోతున్నాయి, ఇంకా విమర్శించడానికి ఏం లేదు. ఏదో ఒకటి మాట్లాడితే చెల్తుందని అనుకుంటా ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి కూడా మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది తనకి, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు తను ఇక్కడ ఉన్నప్పుడు తను ఎట్లా మాట్లాడినరు, అక్కడ పోయినాక ఎట్లా మాట్లాడినరు, ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకుంటారు. అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగానే మీరు బీజేపీ గుర్తు మీద కాదు, మీ సొంత దాని మీదనే గెలిచిందని ఒకంత గౌరవం మాకు ఉండేది. మీరు ఇట్లా మాట్లాడే ఆ గౌరవం కూడా కోల్పోవద్దు మహేశ్వర్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం ఆయన కూడా. సో ఎవరు మాట్లాడినా కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వము, అగైన్ మళ్ళా దాన్ని ఏదో చేస్తే ప్రజాస్వామ్యకు విరుద్ధంగా మాట్లాడినట్టు ఉంటుంది వాళ్ళు, అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడినట్టు ఉంటుంది. సో అందుకని ఒకసారి మనము మంచిగా చట్టాలు రాసే చోటికి, మిమ్మల్ని చట్టాలు చేసే చోటికి పంపిండ్రు ప్రజలు. అందరికీ లేని, మాకెవరికీ లేని అవకాశం మీకు వచ్చింది. ప్రజల తరఫున నిలబడి ప్రజల తలరాసను మార్చే విధంగా ఇంకేమైనా మంచి వాట్ బెటర్ వీ క్యాన్ డూ అని ఆలోచించి ఆ దిశగా మీరు ఏమైనా చేయండి అక్కడ శాసనాలు జరిగే చోట. అదే తప్ప హెల్తీ కాన్వర్సేషన్ ఉండాలి తప్ప ఇట్లా అన్హెల్తీ డిస్కషన్స్ పెట్టి టైం వేస్ట్ చేయడము, ప్రజలను తికమక పెట్టడం తప్ప ఏం లేదు. అంటే పోస్ట్ కార్డు ఉద్యమానికి తెరలేపుతంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే ఉద్యమాలకు పెట్టింది పేరు కేసీఆర్. అటువంటి కేసీఆర్ నిజంగా ఏదైనా ఉద్యమం తీసుకొస్తారనే భయం ఏమైనా కాంగ్రెస్ లో కనిపిస్తుందా? ఏమని తీసుకొస్తాడు? పోస్ట్ కార్డ్ ఉద్యమం కాళేశ్వరంలో మేము ఇంత అవినీతి చేసినామని చెప్తాడా? లేకపోతే కొడుకు ఆడ ఇవన్నీ జనవాడ ఫామ్ హౌస్ గురించా, డ్రగ్స్ కేసు గురించా, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ల గురించా ఏం మాట్లాడతాడు? అందరిని అడ్డంగా బుక్ చేసింది కదా మొత్తం, అధికారులను కూడా మొత్తం మంది సస్పెండ్ అవుతా ఉన్నారు. నేడో రేపో కొడుకు నా కొడుకు జైలుకు పోతాడు, పోకుండా అడ్డుకోండి అని చెప్తాడా? బిడ్డ ఆల్రెడీ జైల్లో ఉంది, పరిస్థితి చూడమని చెప్తాడా? ఏం చెప్తాడు? ఇవన్నీ పెట్టుకొని ఏమన్నా సింగారం ఉండాలి. ఏమో పాపం ఆయనది ఏంటంటే నాకు ఒకటే బాధ, ఏమో బుద్ధు భూమి లేదు అంటే వంతు వాకిలి ఉడిచింది అంటారు కదా, ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడు పాపం. పిల్లలేమో ఆ రీతిని వెళ్ళిండ్రు, ఇంకేం చేస్తాడు? ఇక కృష్ణారామ అనుకుంటూ శేష జీవితం గడపాల్సిందే తప్ప చూస్తున్న కళ్ళ ముందట అరాచకాలు చూసుకుంటా, మీ అల్లుడు బిడ్డే కొడుకు చేసినవి చూసుకుంటా, ఇక బాధాతప్త హృదయంతో ఉండాల్సింది తప్ప మీ రాత అట్లా రాసిండి కదా దేవుడు, ఇంకేం చేయలేరు మీరు. కానీ అధికారంలోకి వచ్చాక December 9 2 లక్షల రుణమాఫీ అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత జనవరి అన్నది, మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ అంటారు ముఖ్యమంత్రి గారు. సో ఏది నమ్మాలి ప్రజలు? అదే చెప్తున్నాం, మేము ఇచ్చిన 5 గ్యారంటీలను 6 గ్యారంటీలను దానిలో అమలు చేస్తామని చెప్పినాము. అవి అమలు చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ. ఇది మేనిఫెస్టోలో పెట్టినాం రుణమాఫీ అనేది, మేనిఫెస్టో ఐటమ్స్. మేము అదే చెప్తున్నాం, మేము గత ప్రభుత్వాలలాగా వాళ్ళలాగా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రుణమాఫీ చేసింది మేమే, తర్వాత ఫీ రీఎంబర్స్మెంట్ చేసింది మేమే, ఇచ్చింది మేమే, తర్వాత ఉచిత విద్యుత్ ఇచ్చింది మేమే, అంబులెన్స్ సేవలు ఇచ్చింది మేమే, అన్నీ ఏది చేయాలనుకున్న ఆరోగ్యశ్రీ సేవలు తెచ్చింది మేము. ఇవన్నీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా చేస్తుంది, ఒక ఓపిక అవటమని అంటున్నాం. కోడి వల్ల కొంచెం అటు ఇటు అయినా ఆగింది తప్ప ఏది ఆగేది లేదు. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న నారాయణపేట సభలో చెప్పిండ్రు, బల్లా బుద్ధి చెప్పిండ్రు, 15 ఆగస్టు లోపల ఇస్తాము అని చెప్పి, చెప్పిందే చేసినాం, చేసిందే చెప్తామని చెప్తా ఉన్నాం. వాళ్ళలాగా 10 ఏళ్ళు ఉండదు మేనిఫెస్టో అంటే, 5 ఏళ్ళకే ఉంటుంది. ఈ 5 ఏళ్ళలోపు అమలు పరచాల్సిందే. పరిచి రాబోయే 10 ఏళ్ళు కూడా మేమే ఉండాలనుకుంటాం ఎవరమైనా సరే, కానీ మంచి పరిపాలన అందించాలి, మంచి ఉండాలి, ప్రజల పక్షాలు ఉండాలి అనుకుంటాం. కానీ ఒకసారి వచ్చిన తర్వాత అమలు చేయకుండా అధికారం కోల్పోతే ఎట్లుంటుంది? వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోకపోతే ఇంకో రకంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఇస్తామన్న 3 ఎకరాలు ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తామన్న దళిత బంధు ఇవ్వలేదు అంటే వాళ్ళు అనుకుంటున్నట్టు. ఏమంటారు చూడు, వాళ్ళలాగానే
అట్లా పచ్చకామెరలోడికి పచ్చ లోకవెళ్ళ అదే కనిపిస్తుంది అన్నట్టుగా సంథింగ్ అది. అట్లా ఆయన ఇయ్యలేదు చేయలేదు కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా ఒక అపోహ ఇస్తారో ఇయ్యరో అని, కానీ ఆయన కూడా ఈ స్కూల్ నుంచే పోయిండు కేసీఆర్ గారు, గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా ఇస్తాము, జనాలను అంతా తికమక పెట్టద్దు, ఇంకా ఫర్దర్ ఇంకేమైనా కావాలన్నా జనాల పక్షాన అది పోరాటం చేయండి అది చెప్తా ఉన్నాము. ఇక ఫైనల్గా వరుసగా ముఖ్యమంత్రి గారు సుడిగాలి పర్యటనలు పెట్టుకున్నట్టున్నారు, వరుసగా షెడ్యూల్ అన్ని బిజీగా ఉన్నట్టున్నారు 24-26 తారీఖు దాకా. ఏమనిపిస్తుంది పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ ఎటువంటి వ్యూహాలతో పోతుంది? యా డెఫినెట్గా 14-15 అనుకున్నాం మేము, ఖచ్చితంగా అవి గెలిచే దిశగానే మా ప్రణాళిక అంతా ఉంది. వరుస పెట్టి చాలా అందరూ కూడా ఎవరికి వాళ్ళు అభ్యర్థులు బిజీగా ఉన్నారు క్యాంపెయిన్లో, ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి చోట టౌన్ హెడ్ క్వార్టర్స్లలో కూడా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. అండ్ భారీ ఎత్తున నామినేషన్స్ కూడా షురూ అవుతున్నాయి రేపటి నుంచి, ప్రతి దగ్గర కూడా 100,000 మందికి తగ్గకుండా నామినేషన్ ర్యాలీతో జనాలతో సందోహంతో ఉండబోతూ ఉంది. అంటే నామినేషన్ ఇట్ సెల్ఫ్ లైక్ విన్నింగ్ అని చెప్పబోతా ఉన్నాం మేము. ఖచ్చితంగా 100%, 14-15 గెలుస్తాము, తెలంగాణలో గుడ్ మెన్ నంబర్ని మేము చూపించి కేంద్రానికి అందిస్తాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అటు బీజేపీ నాయకులకు ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రం ఒక ఘాటైనటువంటి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చూద్దాం ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పు జరగబోతున్నది, నిజంగా ప్రతిపక్షాలు అన్నట్టు మరి అధికార పార్టీ కూలిపోబోతున్నదా, లేక అధికార పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.